ఒక రాజధాని లేని రాష్ట్రంగా వచ్చాం మనం ఇక్కడికి. ఒక రాజధాని లేదు, ఎవరికైనా రాజధాని ఉంది. విచిత్రంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులందరూ, వాళ్ళ నాయకుడు కూడా ప్రతిపక్షంలో ఉండి, మేము అమరావతిని అన్నిటికీ కేంద్రం కాబట్టి, ఇది కమర్షియల్ ఎక్కువ ఆదాయం విజయవాడ నుంచి వస్తుంది కాబట్టి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది కానీ మేము కూడా దీన్ని ఏకీపిస్తున్నాం అన్న స్టేట్మెంట్ వాళ్ళు మేము మర్చిపోయినట్టు వైసీపీ. అలాగే రాజధాని అంటే నా దృష్టిలో ఒక 34,000 ఎకరాలు కాదు, 26,000 రైతులు కాదు. రాజధాని అమరావతి అంటే 5 కోట్ల ఆంధ్రా ప్రజల ఆత్మగౌరవం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీరు వైసీపీ నాయకులు. ముఖ్యమైన మంత్రి బొత్స గారి మధ్యన మాట్లాడుతూ, అసలు ఇది క్యాపిటల్ గెజెట్ నోటిఫికేషన్ లేదని అన్నారు. ఈ గెజెట్ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు పోనీ టీడీపీ అసమర్థత అనుకుందాం, పోనీ మీ సమర్థత చూపించండి, గెజెట్ నోటిఫికేషన్ తెచ్చింది అమరావతి రాజధాని చెప్పండి పోనీ, అది మీరు ఏం చేస్తారు భవిష్యత్తులో చూస్తాం. అని మీ గెజెట్ నోటిఫికేషన్ అంటే ఎంతసేపు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీకు ఎక్కడ తప్పించేసుకున్నాను కుదరదు. మీరు దీని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే నేను అర్థం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇంకొక 5 సంవత్సరాల వరకు అవేవో సమస్యలు ఉండి ఉండాలి ఖచ్చితంగా, నాకు అర్థమైందండి. అందుకని ఇది అందరం దీన్ని గుర్తించాం కదా, ప్రతిపక్ష నాయకులు ఈయన వైసీపీ ఇప్పుడు ఉన్న వైసీపీ మంత్రి ప్రభుత్వం గుర్తించిన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇది రాజధాని ప్రాంతం అని అందరూ గుర్తించిన, ప్రధానమంత్రి గారు గుర్తించిన తర్వాత అన్ని పార్టీలు గుర్తించిన తర్వాత మాతో సహా ఇప్పుడు మళ్ళీ దీని మీద డోలయమానం పరిస్థితులు క్రియేట్ చేస్తే మరి దేనికి, నాకు అర్థం కావట్లేదు. 8,218 కోట్లు పెట్టుబడి పెట్టిన తర్వాత ఎవరు కడతారు ఈ డబ్బులు? అంటే మీరు అనుకున్నది మీ ఆ టైంలో చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్చేస్తామంటే ఇది ఏం మాట్లాడాలి? నిజంగా నాకు వీళ్ళకి నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద వీళ్ళకి ప్రేమ ఉందా? అసలు దీని మీద వీళ్ళకి సమగ్రమైన ఆలోచన విధానం ఉందా అనేది నాకు సందేహాలు కలుగుతా ఉన్నాయి.